संगारेड्डी जिल्ला अमीनपूर् मंडलं बीरंगूड शिवालयं चौरस्तालो सीआईटीयू ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మిక చట్టాలలో మార్పులు చేయవద్దని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 12 గంటల పనిదినాలు 8 గంటలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పనిచేయాలంటే వీళ్ళకి హక్కులు రూల్స్ ఈనట్లుంటే అడ్డంగా ఉన్నాయి. అందుకని మన కింద పనిచేసే వాళ్ళు మన దగ్గర బానిసల్లాగా ఉండాలి తప్ప, అందుకే హక్కు లేకుండా ఉండాలి తప్ప. అందుకని మేము ఈ చట్టాలను మారుస్తున్నామని వాళ్ళ మనస్ఫూర్తిగానే చేదారిపోతా ఉన్న జీవితాలు అంటే మనం ఏదో వాళ్ళు కొన్ని మార్చొద్దని అలాంటి వాళ్ళకి 8 మంది ఉన్నారు. అన్ని చెల్ల హక్కులని కావాలి. అందుకోసమే ఈ యొక్క నిరసన రాబోయే రోజుల్లో ఇప్పుడు ఒక విశాఖకమే కార్మిక చట్టాలను ఉల్లంఘించే విధంగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది తప్పు అని మా యొక్క నిరసన తెలియజేయడం కోసం మేము రోడ్ల మీదకి వచ్చాము. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మరింత ఎక్కువగా పనిచేస్తూ ఉంటాము. ఈ విధంగా చూసినట్లయితే ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను లేదా ప్రైవేట్ పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మిక చట్టాలను మారుస్తూ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న అన్ని రకాల సంస్థలని ఇది భారత కార్మిక వర్గం పెద్ద ముప్పుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలు తగిన సహకారం అందించాలి. కార్మిక వర్గం చేసిన పోరాటాలకి తమ వంతు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈరోజు సిఐటియు అమీన్పూర్ మండల కమిటీ అధ్యక్షులు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జిందాబాద్ సిఐటియు.